వెయ్యి మాటలు చెప్పలేంది ఒక్క ఫోటో చూపించగలదు, వంద ఆలోచనలని ఒక్క జ్ఞాపకం ఒక్క సాక్ష్యం మార్చగలదు. గట్టిగా చెప్పాలంటే గతం తాలూకు గాయాల్ని కూడా నెమర వేస్తే నేటికి అవి తీపి జ్ఞాపకాలుగా మారాలి అంటే ఒక్క సిసలైన ఫోటోగ్రాఫర్ కావాలి. ఆ బాధను అర్థం చేసుకునే, ఆ సంఘటనను అర్థం చేసుకునే, ప్రతిబింబాన్ని అందించే ఒక అనుభవశాలి అయినటువంటి ఒక ఫోటోగ్రాఫర్ కావాలి. రానా బాబురావన్న, పొద్దున మనం మాట్లాడినాం, ఈ అదిగా ఉంది కదా అన్ననే ఎవరికినాడు అన్న, నమస్తే అన్న. ఫోటో తీయాలంటే అది ఎవ్వరు అన్నుండే నాడు ఆపోజిట్ లా, ఆయన ఎవ్వరు కనిపించరు. ఓన్లీ ఆయన ఏదైతే అనుకుంటుండో కేవలం అది ఒక్కటి మాత్రమే ఆయన కనిపిస్తుంది. ఆయన ఫోటోలు కూడా ఎంత గొప్ప ఉంటాయంటే ఒక్కసారి మీరు చూడండి. సిద్దిపేట, నేను సిద్దిపేట బిడ్డగా గర్వపడతా. ఇలా హరీష్ రావు అద్భుతంగా సిద్దిపేటను అభివృద్ధి చేస్తే ఈ సిద్దిపేట అందాల్ని ప్రపంచాలకు పరిచయం చేస్తున్న మా బావన్న, మా బావన్న గనకరి, మా బాబన్న గొప్పతనం. మా బాబన్న సిద్దిపేట మీద, సిద్దిపేటను ఏ విధంగా ఆయన చూపించాలో ఒక విజన్ తో చూపిస్తున్నటువంటి బాబన్న. బాబన్న నమస్తే. మా ప్రేక్షకులకు మీరు చెప్పాలి అన్న. ఆంధ్రజ్యోతి అన్న ఎన్ని రోజులు చేస్తారు మీరు? పన్నెండు నెలల నుంచి. ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి ఫోటోలు అసలు మీకు ఎక్కడి నుంచి తీస్తే బాగుంటది, ఈ విజన్ అంతా కనిపించాలి, ఈ లైట్ లా కనిపించాలి, ఎట్లా అనుకుంటారు మీరు? ఇది మనకు ప్రతి వింటర్ లో వస్తుంది అన్న. ఇది ప్రతి వింటర్ లో వస్తుంది. చలికాలంలో ఏమైంది అంటే సూర్యుడు ఆ చలికి తట్టుకోకుండా ఈ రేంజ్ కి వస్తాడు. అదే ఇది వింటర్ లో తీసే ఫోటోగ్రాఫర్లు. మీరు ఈవినింగ్ మన కొమర్చూరు బ్యాక్ సైడ్ వెళ్ళినామంటే ఇప్పుడు మన ఓపెన్ ఆడిటోరియం ఉంది కదా, అక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ కనబడుతున్నాం. అంటే మీరు ఊహిస్తారా ఇంత బాగా వస్తుంది అని? ఊహిస్తాం కాబట్టి మేము వస్తాం. మేము ఊహించే అదే స్క్రీన్ షేవర్ గా పెట్టుకుంటాం, కంప్యూటర్ లో ముందట వాల్ పోస్టర్ గా పెట్టుకుంటాంటాం. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు తీసిన ఫోటో కదా, నాకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కాబట్టి ముందుగా మేము తక్షణ కర్తవ్యం మేము ఫోటో తీసుకునేదాన్ని. అంతే, దాన్ని తీసుకుని నెక్స్ట్ డే పేపర్ లో పబ్లిష్ అవ్వడం. ఇలాంటి ఇప్పటి వరకు మా మా పత్రికల్ని 4-5 అయినాయి. ఇలా తీసి పంపిస్తున్న కొద్ది వాళ్ళే అన్నారు ఇక ఇయకు అది ఇప్పుడు వచ్చేదే కదా, అక్కడ వరకు వెళ్ళింది. నిజంగా అన్న ఇవే ఒక్క ఇదే కాదు, మీరు ఏదైనా చూడండి చాలా మంది తీయచ్చు, బట్ ఇక్కడ ఈ విజన్ ఉందని మొదటిగా గుర్తించి ఆ వాటర్ విజన్, తెలంగాణ ప్రజలకి నీళ్ళు ఇష్టం, ఇలాంటి జలధారను ఒక దృశ్యమానంగా తీసుకోవాలంటే చాలా ఆలోచించాల్సిందే. మా అన్న ఏంటన్నా ఇది? ఓహో చూసిరు కదా, మన మైండ్ ని మన ఆలోచనల్ని ఒకసారి చూస్తే ఈ ఆలోచనలు నడిపిస్తాడు. ఇక్కడ నెక్లెస్ రోడ్, ఇది ట్యాంక్ బండ్ కదా, నెక్లెస్ రోడ్ గార్డెన్ చూసిరు కదా. ఫోటోలో మనం ఏం చేయాలి, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది మనం వెతుక్కోవాలి. మన మైండ్ సెట్ ఇంకో దీనికి ఆలోచించనియడు. ఫోటో చూస్తే దీన్ని ఏముందో ఇదా ఫోటో, ఇదా ఫోటో అని చెప్పేసి తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇది ఇది జాతీయ జెండా, జాతీయ పుష్పం అన్న. ఇది కాన్సెప్ట్, ఇది కొమర్చెరులో. ఇది జాతీయ జెండా, జాతీయ పుష్పం. నింగిలోన జాతీయ జెండా, నీటిలోన జాతీయ పుష్పం. ఇది ఇది జర్నలిజం. వావ్, నిజంగా ఫోటోగ్రాఫర్ కామని వాళ్ళు మాట్లాడరు కానీ వాళ్ళ మాటలు అన్ని ఫోటోలు చూపిస్తాయి, కానీ మా అన్న మాటలు కూడా మాట్లాడేవాడు. చెప్పాను కదా పొద్దున్నే అట్టకట్టగా ఉండడమే కాదు, ఆట ఆడమైనా సరే ఆడించడమైనా సరే అన్నతో సాధ్యం. నిజంగా నాకు అన్న అంటే బాగా ఇష్టం, చాలా ఫోటోలు ఇచ్చిన నాకు అన్న జ్ఞాపకాలని. నిజంగా ఇది ఈ ఫోటో నుంచి తీసారనా? ఇది ఇప్పుడు ఇది కొత్తగా కడుతురు కదా మెదక్ బైపాస్ రోడ్ లో, అక్కడ నుంచి వాటర్ లోకి వెళ్ళాలి అన్న. కొద్దిగా వెళ్ళాలి మనం, మన లెన్స్ కి ఇమేజ్ రావాలంటే కొద్దిగా వెళ్ళాలి, రిస్కే అది, వెళ్ళి తీయాల్సింది. ఇది కాలువరి లోపలి పోతుంది అన్న, ఇక్కడ వరకు మనం తడుచుకుందాం. నేను నాకు ఇక్కడ దర్శనం అంటే మీకు ఇక్కడ వరకు తడుస్తుంది. వావ్, నిజంగా ఫోటోగ్రాఫర్ అన్ని చిన్న లైట్ గా తీసుకుంటారు, కానీ ఒక ఫోటోగ్రాఫరు తను తీసే ఇమేజెస్ ని ఒక చిన్న పిల్లలు పుడితే ఎలా ఆస్వాదిస్తారో, వాళ్ళకి పిల్లలు పుడితే ఎట్లా ఆస్వాదిస్తారో, ఫోటోని కూడా అంతే ఆస్వాదిస్తారు. ఫోటోగ్రాఫర్ ని మనం 100% రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక్కొక్కరి అలా ఉద్యమంలో చాలా మంది ఉద్యమం చేసుకుంటారు, ఫోటోస్ ఉండే పాపం వాళ్ళు కొంతమంది బాధపడుతుంటారు, అరే ఒక్క ఫోటో ఉంటే బాగుండు అని. ఇలా వేల మంది ఉద్యమకారులకి వాళ్ళ జ్ఞాపకాలు ఇచ్చినటువంటి ఫోటోగ్రాఫర్లే ఇలా వాళ్ళకు దేవుళ్ళని చెప్పచ్చు. ఎందుకంటే ఎంత పెద్ద సంఘటన జరగని
దానికి సాక్ష్యం లేకపోతే కనుమరుగైతుంది. 1000 ఆలోచనలు కూడా మార్చగలిగే ఒక్క సాక్ష్యం కావాలి, ఒక్క జ్ఞాపకం కావాలి. ఆ జ్ఞాపకాలు తీసే శక్తి ఉన్నోళ్ళంటే శక్తే కాదు, దానికి ఒక విజన్ ఉండాలి. ఎట్లా పడితే అట్లా ఫోటోలు తీయచ్చు, ఎవరు పడితే అది తీయచ్చు. కానీ చెప్పారు కదా, జాతీయ జెండా జాతీయ పుష్పం. ఇది తీయడం కోసం నడుమల మట్టికి బురదలు కాళ్ళు తీసి ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ చూస్తుంటాం మేము. కార్లో పోతా అంటే అన్న బండేసుకొని కార్ల కంటే ముందు వస్తుంటాడు. ఏమైంది అన్న అడ్డం పడితే అంటే ఏ అవసరం లేదు, నాకు ఫస్ట్ ఫోటో కావాలి, నాకు విజన్ ఉంది, నేను పోవాలి, అంతకన్నా ముందు ఉండాలి, అంతకన్నా ముందు వీళ్ళు వచ్చే ముందే నాకు ఆ విజన్ కావాలి. వీళ్ళకి వచ్చే చిన్న శాలరీ కానీ వీళ్ళు ఆ దానిలో ఆస్వాదించే సంతోషం వెలకట్టలేంది. నిజంగా కొంతమంది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఆ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నిజంగా సుదీర్ఘంగా పనిచేసినటువంటి జర్నలిస్ట్లకి, ఫోటోగ్రఫీ జర్నలిస్ట్లకి ప్లాట్లు ఇవ్వడానికి కూడా కొద్దిగా ఆలోచిస్తారు. దయించి మంచి ఫోటోగ్రాఫర్లని, వాళ్ళకి మంచి అవార్డులు వచ్చిన వాళ్ళు, మంచి ఫోటోగ్రాఫర్లు, ఎక్స్పీరియన్స్ ఉన్న ఫోటోగ్రాఫర్లను మనం గుర్తించి వాళ్ళకి ఇంత కనీసం ఉండడానికి ఒక ఇల్లు జా ఇస్తే, గృహలక్ష్మి కింద 3 లక్షలు ఇస్తే, వాళ్ళ కళల్ని సాకారం చేసిన వాళ్ళం అయితే రేపు అవార్డు తీసుకోబోతారు. ఏ సంతోషం అనిపిస్తుంది అన్న. హరీష్ అన్న చేతుల మీద రేపు తీసుకోబోయేది రెండోదానా? నేను 2019లే ఒకసారి హరీష్ అన్న చేతుల శిథిలం ఎక్కించాను. అంటే ఇప్పుడు మళ్ళీ హరీష్ అన్న శిథిలం ఎక్కించి మళ్ళీ హరీష్ అన్న ఎక్కడ హైదరాబాద్ లో సేమ్ టీపీజే దాంట్లోనే. అప్పుడు హరీష్ అన్న ఆశ్చర్యపోయాడు, ఫోటోగ్రఫీ అవార్డు సాధనే ఎదులేదని అనుకుని వచ్చినాడు. మన సిద్దిపేట 4-5 ఫోటోలు చూసా, ఇది మా కొమర్చూరు, ఇది మా సిద్దిపేట. అప్పుడు వాళ్ళు చెప్పారు, మీ సిద్దిపేట ఫోటోగ్రాఫర్ కూడా ఒక అవార్డు వచ్చింది బాబురావుకి వచ్చింది అంటే, బాబురావు ఎవరో అంటే నువ్వే, నేను ఎవరో అనుకుంటాను. మళ్ళీ హరీష్ అన్న దగ్గర తీసుకొని స్పెషల్ గా షాల్వా కప్పి, అది చాలా మర్చిపోలేను. ఈసారి మేము ముగ్గురం ఫోటోగ్రాఫర్లమే సిద్దిపేట నుంచి చూద్దాం మరి హరీష్ అన్న ఇంకేమంటాడు. సిద్దిపేట అంటే ఉద్యమం అయినా, చదువు అయినా, ఇంకేదైనా అభివృద్ధి అయినా మొదటి ఉన్నట్టే మా ఫోటోగ్రాఫర్లు కూడా, మా జర్నలిస్ట్ అక్షర సైనికులే కాదు, అక్షరాల్ని బంధించే యోధులు కూడా ఇలా ముందుంటారు. నిజంగా ఖచ్చితంగా రేపు రవీంద్ర భారతి పోవాల్సిందే, ఇంత గొప్ప సంఘటన. ఇంకొక మిత్రుడు కూడా వచ్చేది ఉంది, భాస్కర్ అన్న అని, అన్న కొద్దిగా టైం ఇవ్వలే, వారిది కూడా మనం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారితో కూడా.